హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్కారం. ఈ కరోనా వైరస్ గురించి ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది, అలాగే మనం ఇబ్బంది పడుతున్నాం. కాకపోతే ప్రతి మనిషి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు కరోనా వైరస్ వచ్చింది, అలాగే ఈరోజు ఇది కొత్త ఏం కాదు. ప్రతి 100 సంవత్సరాలకి, ప్రతి 50 సంవత్సరాలకి ఏదో రూపంలో ఈ ప్రకృతి పవర్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒక సునామీ, ఒక ఎర్త్క్వేక్ అలా వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి పరిమితం అవుతుంది. ఈ కరోనా వైరస్ అనేది ఈ 200 దేశాల పైన ఆల్మోస్ట్ ప్రపంచం వ్యాప్తంగా ఈ ఎక్కడికెక్కడ ప్రజలు ఇబ్బంది పడటం, అన్ని విధాల క్రైసిస్, అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ అన్ని విధాల, ఎప్పుడు ప్రపంచంలో ఈ జనరేషన్ అనేది చూడని అనుభవం ఈరోజు చూస్తున్నాం ఈ జనరేషన్లో. కాకపోతే మనం చేయగలిగింది ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఆలోచించి వీలైనంత వరకు పరిస్థితులు చక్కదిద్దటం, పరిస్థితులు చక్కదిద్దే విధానం తెలుసుకుని నలుగురితో పాటు ప్రయాణం చేయటం మంచిది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే మనకి బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ కరోనా వైరస్ని మనం ఫేస్ చేయటం పెద్ద కష్టమేం కాదు. ధైర్యంగా మనం ముందుకెళ్ళి ఫేస్ చేయగలం. ఇంకా భవిష్యత్తులో మనం చేయగలిగింది ఏంటంటే ఎక్కడికక్కడ ఈ యాంటీవైరల్ ట్రీస్ కొన్ని ఉన్నాయి, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేప చెట్టు, అలాగే కావాల్సినంత ఆక్సిజన్ వచ్చే మామిడి చెట్టు, ఇటువంటివి కూడా ప్రతి మనిషి కూడా తమ బాధ్యతగా పెంచాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రజెంట్ చేయాల్సింది ఏంటంటే మాస్కులు అందుబాటులో ఉంటే మాస్కులు అందుబాటులో లేకపోతే మన హ్యాండ్ కర్చీఫ్, అదే మనం ఉపయోగించటం మంచిది. నెక్స్ట్ సేమ్ టైం పిల్లలలో సహజంగా ఈ కూల్ డ్రింక్స్, చల్లని వస్తువులు ఏవి కూడా వద్దు. కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, చల్లని వస్తువులు ఏవి కూడా పిల్లలు అడిగినా కూడా కఠినంగానే వ్యవహరించండి, ఇవ్వద్దు. ఏది ఇచ్చినా మన హోమ్ మేడ్ ఫుడ్డు, ఇంట్లో తయారు చేసిన ఫుడ్డు ఇస్తూ మధ్యలో హాట్ వాటర్ అలవాటు చేసి, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి టీ తాగే వాళ్ళకి ఈ టీలో అల్లం అనేది చాలా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ నోరు ఏమాత్రం అనీజీగా అనిపించినా కొద్దిగా ఉప్పు నీళ్ళతో పుక్కిలించటం. దేనికి భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉన్నారు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదో అయిపోతుందని ఏదో భయపడవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉంటాం, భక్తి పాటలు, డివోషనల్ సాంగ్స్ వింటాం, మన పని ఇంట్లో మన పని మనం చేసుకోవటం, డివోషనల్ సాంగ్స్ వింటాం. కొద్దిగా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయనిపిస్తే ఎప్పుడు కూడా కొంచెం ఒక చాక్లెట్ కానీ ఏమీ దొరకకపోతే కనీసం కొంచెం షుగరు నాలుగు మీద పెట్టుకున్న షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి. అలాగే బీపీ లెవెల్స్ తగ్గుతున్న వాళ్ళకి ఎప్పుడు కూడా చిన్న చిటికెడు ఉప్పు నాలుగు మీద పెట్టుకుంటే బీపీ లెవెల్స్ అనేది నార్మల్కి వస్తాయి, తగ్గుతున్న వాళ్ళకే నేను చెప్పేది. ఓకేనా? రెగ్యులర్గా మీరు వాడే మెడిసిన్ మీరు వాడండి. దేనికి కూడా ఆందోళనకు గురి కానివద్దు. దయచేసి ఎవరో కూడా దేనికి కూడా పానిక్ అవ్వద్దు. పానిక్ అవ్వటం వల్ల సమస్యలు పెరుగుతాయి, కానీ
తక్కువ. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికీ అటు తెలంగాణ వచ్చిన కానీ రెండు రాష్ట్రాల్లో కూడా బలమైన నాయకత్వాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజను, డెడికేషను, కమిట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం తొందరగానే ఈ కరోనా సమస్యని నుంచి బయటపడతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లైన్గా ఉండండి, సిస్టమేటిక్గా ఉండండి. ఇప్పుడు ఉన్న టైంని పిల్లలకి కానీ ఎవరికన్నా కూడా మా క్రైసిస్లో ఉన్నప్పుడు హౌ టు మేనేజ్ క్రైసిస్ అనేది నేర్పండి. పనులు సొంతంగా మన పనులు మనం చేసుకోవటం, అది ఫుడ్ ప్రిపరేషన్ అవ్వచ్చు, లేకపోతే వేరే బట్టలు ఇవన్నీ కూడా సెల్ఫ్గా మన పని నేర్చుకోవటం మంచిది, తప్పేం లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కువ స్టాఫ్ మీద డిపెండ్ అవ్వకుండా ప్రతిదీ సొంతంగా మనం చేసుకోవటం, అలాగే నాలెడ్జ్ పెంచుకోవటం. ఈరోజు నెట్ ద్వారా ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఈరోజు కూడా ఆన్లైన్ లెసన్స్ ఆల్రెడీ బిగిన్ చేసి చైతన్య స్కూళ్ళు అవన్నీ ఆన్లైన్ లెసన్స్ నడుస్తున్నాయి. నాలెడ్జ్ పెంచుకోవటం, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు టైం టు టైం వాచ్ చేయటం. మనం చేయగలిగేది ఏంటంటే మనకి మనం సహాయం చేయగలిగిన పొజిషన్లో ఉన్నప్పుడు తప్పకుండా పక్క వాళ్ళకి సహాయం చేయండి. సర్వే జన సుఖనోభవంతు. మీ మురళీకృష్ణ నాయుడు, విజయవాడ.